ఆశ్వయుజ అమావాస్య అనగా దీపావళి నాడు ప్రత్యేకంగా మన దేశంలో బెంగాల్ తదితర ప్రాంతాల్లో విధిగా కాళీ పూజ ఘనంగా నిర్వహిస్తారు. కాళీ అమ్మవారి మండపాలు కట్టి సామూహికంగా కాళీ పూజ చేయటం కూడా ఉంది. దీపావళి నాడు లక్ష్మీ పూజకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఆనాడు చేసే కాళీ పూజకు కూడా అంతే మహత్వం ఉంది. కాళీ పూజ ప్రముఖంగా మన దేశంలో బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, మిథిల, త్రిపుర ఇంకా బంగ్లాదేశ్లలో ప్రముఖంగా జరుపుకుంటారు. కాళీ పూజను శ్యామ పూజ అని కూడా పిలుస్తారు. కాళీ పూజ యొక్క ఉనికి 16వ శతాబ్దం నుంచి ఉంది. తొలుత ఈ కాళీ పూజను కృష్ణానంద ఆగమ వాగీస అనే సాధువు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 17వ శతాబ్దపు కాళికా మంగళ కావ్య అనే గ్రంథంలో కాళీ పూజ యొక్క ప్రస్తావన ఉంది. ప్రతి ఏటా కాళీ పూజ జరపాలనే విషయం కూడా అందులో పొందుపరచబడి ఉంది. 18వ శతాబ్దంలో బెంగాల్ రాజు కృష్ణచంద్ర నవద్వీప్ కాళీ పూజను తన రాజ్యంలో ఎంతో ప్రాచుర్యానికి తెచ్చాడు. 19వ శతాబ్దం నాటికి కాళీ పూజ ఎంతో ఆదరణ పొందింది. ప్రముఖ యోగి పొంగవుడు రామకృష్ణ పరమహంస కాళీ సాధకుడు కావటంతో కాళీ పూజ యొక్క మహత్తు దశ దిశలా వ్యాపించింది. కాళీ పూజ సందర్భంగా దానిని ఆచరించేవాళ్ళు ఆశ్వయుజ అమావాస్య రాత్రి నాడు ఇంట్లో చిన్న మట్టి కాళీమాత విగ్రహాన్ని పీఠంపై ఏర్పాటు చేసుకొని తాంత్రిక పద్ధతిలో మంత్రయుక్తంగా పూజిస్తారు. కొందరు సామూహికంగా మండపాలు కట్టి భారీ కాళీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. కాళీమాతను మందార పూలతో పూజించి పండ్లు, బియ్యం, మినుములు, మిఠాయిలు నైవేద్యంగా పెడతారు. కాళీమాతను ఆశ్వయుజ అమావాస్య నాడు ఆరాధించేవారు పూజలో భాగంగా ఆ రాత్రంతా తిరిగి సూర్యోదయం వరకు సాధనలో గడుపుతారు. కాళీ పూజను తంత్ర పద్ధతిలోనే కాకుండా సాత్విక మంత్రాలు, అష్టోత్తరాలతో కూడా పూజించవచ్చు. కాళీమాతను తంత్ర పద్ధతిలోనే పూజించాలనే నియమం లేదు. కేవలం కాళీ సాధకులకు మాత్రమే అది వర్తిస్తుంది. కాళీ పూజను ఇళ్లల్లో, మండపాలలోనే కాక మహాశ్మశానాలలో కూడా నిర్వహించే పద్ధతి కూడా ఉంది. కలకత్తా, బరాసత్, తామ్లుక్, బారక్పూర్, మధ్యంగ్రామ్ 24 పరగణాలలో నిర్వహిస్తారు. కాళీ పూజ సందర్భంగా బహిరంగంగా ఏర్పాటు చేసే మండపాలలో భారీ కాళీమాత విగ్రహాలతో పాటు శివుడు, కాళీ సాధకులైన రామకృష్ణ పరమహంస, బామకేప విగ్రహాలతో పాటు దుర్గాదేవి యొక్క దశమహా విద్య రూపాలైన 10 అవతార రూపాలను కూడా ఏర్పాటు చేస్తారు. కలకత్తా నగరంలో ప్రముఖ కాళీఘాట్ ఆలయంలో దీపావళి రోజున కాళీమాతను లక్ష్మీదేవి రూపంలో అర్చిస్తారు. బెంగాల్లోని మరో ప్రముఖ కాళీ ఆలయం దక్షిణేశ్వర్ కాళీ ఆలయంలలో విశేషంగా కాళీమాతను అర్చిస్తారు. ఓం కాళీయై నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.